మీ సమస్య ఏంటి, దీనికి ఏంటి పరిష్కారం అని. ఇంత పెద్దతర మీ నిరసన తెలిసినప్పటికి కూడా దున్నపోత మీద వాన పడ్డట్టుగా అయిపోయింది తప్పితే వాళ్ళ మట్టికి మా మాటను ఆలోచించలేదు. మా గొంతులు పోయినట్టుగా అందరూ కూడా పార్లమెంట్ మెంబర్లు బాగా అందరం కూడా అరిసి చెప్పాం. మా అరుపులన్నీ కూడా చెవిటోరు ముందు శంఖ ఉద్దినట్టు అయిపోయింది. మా అరుపులు వాళ్ళకి వినపడలేదు, మా నిరసన వాళ్ళకి వినపడలేదు, మా బాధలు వాళ్ళు పట్టించుకోలేదు. మా తెలంగాణ రైతాంగం యొక్క బాధల్ని పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడే పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా మేము గెలిచింది తెలంగాణ రైతాంగ ఓట్లతోని, తెలంగాణ ప్రజల ఓట్లతోని. అదే ప్రజలకు ఇబ్బంది పడ్డప్పుడు మేము పార్లమెంట్ మెంబర్లకు వస్తే ఈ పార్లమెంట్ లో వాళ్ళ గురించి పోరాడకుంటే, వాళ్ళ గురించి నిలబడకుంటే వారు మమ్మీ ఏదైతే ఆశలు పెట్టుకుంటారో అది తప్పైపోతుంది. అందుకనే మిగతా పార్టీల వాళ్ళు ఎవరైతే గెలిచినో వాళ్ళు కూడా చెప్పినాం, ఇక్కడ రాజకీయం చేయకండి, రైతులతో రాజకీయం మనకొద్దు, మన రాష్ట్ర సమస్య రైతాంగ సమస్య. రైతాంగ సమస్య ఉన్నప్పుడు మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి మాతో పాటు మీరు మాట్లాడండి. ఒక పార్టీకి మీ ప్రభుత్వం ఉంది, మీరు స్టేట్మెంట్ ఇప్పియండి, మీ మంత్రితో మీటింగ్ పెట్టియండి, మీరు రావడానికి రెడీగా ఉన్నాం. ఈ సమస్యకు మట్టికి పరిష్కారం కావాలని అందరూ కలుపుకపోవటానికి పార్లమెంట్ సాక్షిగా అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసినాం, అన్ని విధాల. కానీ ఎందుకో కాని ఇక్కడికి వచ్చేసరికి పార్లమెంట్ సాక్షి కూడా రాజకీయం చేస్తుంటారు వీళ్ళు, అది బాధ అనిపిస్తుంది. పార్లమెంట్ సాక్షిగా ఎవరైతే పార్లమెంట్ మెంబర్లు తెలంగాణ బిడ్డల ఓట్లతో, తెలంగాణ రైతాంగ ఓట్లతో, తెలంగాణ ప్రజల ఓట్లతో ఇవాళ మీరు పార్లమెంట్లోకి వచ్చినారో, ఒక రైతుల గురించి పోరాడుతుంటే మీరు మాట్లాడే మాటలు ఏమాత్రం కూడా కరెక్ట్ కావు. ఇంత మోసపడితే మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు? మీ ఆమె తప్పు మాట్లాడుతున్నావా? మా యొక్క ఒకటే ఒకటి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. రెండు, మీరు యాసంగి పంట కొంటరా కొండ్రా? యాసంగి వేస్తే బాయిల్డ్ రైస్ వస్తుంది, అది కొంటరా కొండ్రా? ఇంత సింపుల్గా తెలుగులో చెప్పినాం, మా వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినారు, హిందీలో చెప్పినాం, ప్లే కార్డుతో కూడా చెప్పినాం ఇది మా సమస్య అని. ఇంత ఘనం మా పడితే రైతాంగం గురించి, తెలంగాణ రైతాంగం గురించి ఎవరైతే పార్లమెంట్ మెంబర్లు ఈ యొక్క పార్లమెంట్ సెషన్ లో సహకరించలేదో, తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు కూడా మీ ద్వారా కోరుకుంటున్నా, వీళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరి సంగతి రేపు రాబోయే టైంలో తేల్చాల్సిన బాధ్యత కూడా మీకున్నది. మిగతా రాష్ట్రాలు కనుకుంటే, మిగతా రాష్ట్రాలు కనుకుంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద, తెలంగాణ సమస్య మీద ఏమైనా ఉంటే మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. అంతేకాదు మీరు మాట్లాడే మాటలు నిన్న మొన్న చాలా బాధ అనిపిస్తుంది. మేము పార్లమెంట్లో లోక్సభలో నిరసన చెప్పాం, రాజ్యసభలో చెప్పాం. టీఆర్ఎస్ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం సేకరణ విప్